నమస్కారం, శిల్ప టీవీ న్యూస్ కు స్వాగతం. వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో గాయత్రి దేవాలయంలో గాయత్రి మందిర వసతి గృహం ప్రారంభం. డిఎస్పీ కార్యాలయం నందు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించిన డిఎస్పి చిదానంద రెడ్డి. రామకృష్ణ వివేకానంద ఆడిటోరియం నందు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించిన ఏపీటీఎఫ్ నాయకుడు. సెవెన్ హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ పూజ బ్రహ్మానంద రెడ్డి. శ్రీనివాస్ సెంటర్లో బావ బామ్మర్దిపై కత్తితో దాడి. ప్రథమనంది దేవస్థానంలోని గాయత్రి దేవాలయం నందు బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో గాయత్రి మందిర అతిథి వసతి గృహాన్ని ఆదివారం ప్రారంభించడం జరిగిందని, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఈ వసతి గృహాన్ని నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సమైక్య సభ్యులు మాట్లాడుతూ, నందుల నందు నూతనంగా నిర్మించిన గాయత్రి మందిర వసతి గృహాన్ని ప్రారంభించామని, ముఖ్యంగా ఈ గదులకు విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, బ్రాహ్మణులే కాకుండా ప్రతి ఒక్కరూ సహకరించి దేవాలయ అభివృద్ధికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ నిర్మాణానికి ముఖ్య అతిథులుగా ఎంపీ పూజా బ్రహ్మారెడ్డి గారు, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ గారు మరియు గదికి సహకరించిన దాతలందరూ ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా గది నిర్మాణానికి దేవాలయానికి సహకరించినటువంటి దాతలందరినీ కూడా సన్మానించడం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఇక్కడ బ్రాహ్మణులే కాకుండా అందరూ కూడా సహకరించి మాకు ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించినందుకు వారి చిరు సన్మానాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో భాగంగా సహకరించినటువంటి దాతలందరికీ, మా ఆహ్వానాన్ని మంచి చేసినటువంటి పెద్దలందరికీ కూడా బ్రాహ్మణ సేవా సమైక్య తరఫున ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గాయత్రి కళ్యాణ మండపం అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండపాన్ని మహాదాతగా పోజా బ్రహ్మానందుడి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. వారు సహకరించడం మేము చేసుకో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాము. తర్వాత గాయత్రి దేవాలయానికి ఆనుకున్నట్టు వెనుక భాగంలోనే వెనుక ఒక 8 రూముల గదులను ఏర్పాటు చేసుకున్నాము. ఆ గదుల నిర్మాణము ఈరోజు ప్రారంభోత్సవ కారకంగా ఏర్పాటు చేసుకొని ఈ పొద్దు ఎంపీ గారిని అంటే పార్లమెంట్ సభ్యులు గారిని, తర్వాత ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించాము. మిగతా అందరూ కూడా దాతలు వచ్చారు. వారికి అందరికీ చిరు సత్కారం చేయదలుచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. దాని పోతే బ్రహ్మాసరెడ్డి గారు ఈ కళ్యాణ మండపానికి వచ్చి 16 లక్షలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దాతలు చాలా సహకారంతో మేము వచ్చి రూములు కట్టాము. ఇక్కడ పెళ్లిళ్ళకి వచ్చి వచ్చి వసతి ఏర్పడింది. గాయత్రి మాత ఆశీర్వాదం కొరకు రాములు కానీ ఇద్దరు కానీ ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటే చాలా ఖర్చు తక్కువైంది. దాని కాదు అందరూ ఎంతో సహాయ సహకారం ఇచ్చారు. ఆ దాతలందరికీ మేము కృతజ్ఞత తెలుపుతాము. కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి వసతి రూములంతా ప్రారంభించడం జరిగింది. ఇది చాలా ముదావహమైనటువంటి విషయం. సామాన్యమైనటువంటి బ్రాహ్మణ వర్గం వివాహం చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఎంపీ పార్లమెంటు సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు ఒక చక్కటి సౌకర్యాన్ని 16 లక్షలతో కల్పించారు. కాబట్టి వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. బ్రాహ్మణంతా కూడా ఒక చోట కలియడానికి కానీ ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ డిఎస్పి కార్యాలయం నందు ఆదివారం నాడు డిఎస్పి చిదానంద రెడ్డి ఆధ్వర్యంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో 4 జంటలకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని డిఎస్పి చిదానంద రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పి చిదానంద రెడ్డి మాట్లాడుతూ, ఆదివారం ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెంబర్స్తో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని, ఇందులో 4 జంటలకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించామని, అందులో 2 జంటలను కలిపి వారిని సంతోషంగా ఉండాలని పంపించామన్నారు. మిగతా 2 జంటలకు రేపు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. ముఖ్యంగా కుటుంబాలలో కలహాలు రావడానికి కారణం మధ్యానికి బానిసలు కావడం వల్లే భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయని, అలాగే అత్తాకోడలు చిన్న విషయానికి గొడవపడటం వల్ల వారి కుటుంబాలు చెల్లా చెదురు అవుతున్నాయని, ఇటువంటివి జరగకుండా కుటుంబ పెద్దలు జాగ్రత్త పడాలని తెలియజేశారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్లో భాగంగా ఈరోజు 4 జంటలు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. వీళ్ళలో 2 జంటలు రాజీ పడి
కాపురం చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకో రెండు జంతువులు వచ్చేసి వచ్చే వారం రావాల్సిందిగా సూచించడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే వచ్చేటువంటి సమస్యలు పరిశీలిస్తే మేము ముఖ్యంగా మగవాళ్ళు తాగుడుకు అలవాటు చేసుకోవడం, దాని ఫలితంగా తమ భార్యల పట్ల అనుమానాన్ని పెంచుకొని ముఖ్య కారణంగా ఉంది. అదేవిధంగా మహిళల విషయానికి వస్తే కొద్దిగా సర్దుబాటు లోపం వల్ల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వాటన్నింటినీ కూడా నిపుణులు అదేవిధంగా మా పోలీస్ అధికారులు వాళ్ళ కౌన్సిలింగ్ నిర్వహించి వారికి సంసారంలో సంబంధించి వాటి కేసులు లేకుండా మొత్తం వారి మధ్య సర్దుబాటు చేయించడం జరుగుతుంది. గోస్పాడు మండలంలోని నెహ్రూ నగర్ గ్రామ సమీపంలో కేసీ కెనాల్ కాలువలో గుర్తు తెలియని 55 సంవత్సరాల వృద్ధ మహిళ మృతదేహం లభ్యమైందని, ఆమె దుస్తులు ముదురు ఆకుపచ్చ జాకెటు పచ్చరంగు చీర ఈ మహిళ మృతదేహంపై ఉన్నాయని, ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నందు మార్చురీలో ఉంచడం జరిగిందని ఎవరైనా తెలిసిన వారుంటే సంప్రదించాలని కోరారు. గోస్పాడు మండలంలోని నెహ్రూ నగర్ గ్రామ సమీపంలో కేసీ కెనాల్ కాలువలో గుర్తు తెలియని 55 సంవత్సరాల వృద్ధ మహిళ మృతదేహం లభ్యమైందని, ఆమె దుస్తులు ముదురు ఆకుపచ్చ జాకెట్ పచ్చరంగు చీర ఈ మహిళ ధరించిందని, ఆమె మృతదేహం ప్రభుత్వ హాస్పిటల్ నందు మార్చురీలో ఉంచడం జరిగిందని, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే సిరివెల్ల సిఐ సెల్ నంబర్ 9121011169కు కానీ, లేకపోతే గోస్పాడు ఎస్ఐ 9121011172 నంబర్లకు తెలియజేయాలని కోరారు. ఈరోజు ఉదయం సుమారు 7 గంటల సమయంలో గోస్పాడు మండలం నెహ్రూ నగర్ గ్రామ సమీపంలో కేసీ కెనాలకు అనుబంధంగా ఉన్నటువంటి పంటకాలలో గుర్తు తెలియని ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. ఈమె వయసు సుమారుగా 50 నుంచి 55 సంవత్సరాలు ఉండవచ్చు. తర్వాత ఈమె ఎత్తు వచ్చేసి 5 అడుగులు ఉన్నది. ఈ గుర్తుపట్టుకు ఆనవాళ్ళు ఈమె ముదురు ఆకుపచ్చ రంగు జాకెట్ ధరించి ఉంది, తర్వాత ఎరుపు మరియు పచ్చరంగు కలిగినటువంటి చీరపై బంగారు రంగు డిజైన్ గల అంచు కలిగి ఉన్నది. ఈ దీనికి సంబంధించి ఈమె వివరాలు ఎవరైనా తెలిసిన ఎడలా సిరివెల్ల సిఐ గారు 9121011169 నెంబర్కు. శ్రీ రామకృష్ణ వివేకానంద ఆడిటోరియం నందు ఆదివారం ఉదయం నంద్యాల డివిజన్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ సెప్టెంబర్ 5వ తేదీన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా సత్కరించబడిన 9 మంది ఉపాధ్యాయులకు ఏపీటీఎఫ్ తరపున ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఉపాధ్యాయులకు ఆడిటోరియం నందు 9 మంది ఉపాధ్యాయులకు ఏపీటీఎఫ్ తరపున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యను బోధించి వారు పై స్థాయికి రావడానికి కారణమవుతున్నారని, అటువంటి ఉపాధ్యాయులను సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు మంచి విద్యను అందించి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో పేరు తెచ్చుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 100 మంది ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు శ్రీమతి పద్మిని, సుధా కుమారి, అమ్మౌల్లా బేగ్, రామ్ సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్యం, అబ్దుల్ అజీజ్, ప్రమోదిని, షమీం, భాను, రామకృష్ణ వీరిని సన్మానించడం జరిగింది. సెప్టెంబర్ 5వ తేదీ జిల్లా స్థాయిలో అవార్డు పొందినటువంటి ఉపాధి నంద్యాల డివిజన్లోని ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ తరఫున మరి సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. వారు ఎంతో వాళ్ళ స్కూళ్ళలో పాఠశాలలో ఎందుకు విద్యార్థుల పట్ల స్కూల్ పాఠశాలల అభివృద్ధి పట్ల మరి వారి యొక్క సొంత ఖర్చులతో కూడా పాఠశాలను డెవలప్ చేసి ఎంతో సేవ చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మరి జిల్లా స్థాయిలో కలెక్టర్ చేతుల మీదుగా డిఓ జిల్లా విద్యాశాఖ గారి తారసుల్తాన మేడం గారి ఆధ్వర్యంలో అందరు 9 మంది మరి అవార్డు గ్రహించడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా పిల్లల పట్ల మరియు ఉన్నతమైనటువంటి విలువ కలిగినటువంటి భవిష్యత్తును తీర్చిదిద్దుతూ మరి వాళ్ళకు తోచిన విధంగా సాయం చేస్తూ మరి చదువు పట్ల కూడా శ్రద్ధ వహిస్తూ వారికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి పిల్లల యొక్క అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ మరి వీళ్ళందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరి వారందరికీ కూడా అవార్డు దక్కడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. 1991 జాయిన్ అయ్యాను, ఎక్కడ జెప్పిలో జాయిన్ అయ్యాను. జెప్పిలో జాయిన్ అయ్యి మళ్ళీ నేను 1993 ఇక్కడ మున్సిపాలిటీకి వచ్చాను. మున్సిపాలిటీకి వచ్చాక
కొత్తలో నాకు సాఫ్ట్ ట్రైనింగ్ అని ఒక ట్రైనింగ్ ఉంది. ఆ ట్రైనింగ్లో అటెండ్ అయ్యాను. లాస్ట్ ఇయర్ అక్కడ లాస్ట్ ట్రైనింగ్ అంతా అయిపోయాక టీఎల్ఎం తయారు చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పారు సార్ వాళ్ళు. అలాగే చిన్నది ఒక చార్ట్ మీద వేసుకెళ్ళాను అన్నమాట అంది, దాంట్లో టెక్నిక్ పెట్టేశాను. ఇట్లా ఒక పిల్లవాడికి ఈజీగా అర్థమయ్యేలాగా ఆ చార్ట్ను తయారు చేశాను. తయారు చేసి అక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఎంత చిన్న చేశాను, నాకన్నా బాగా చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఏంటో బయట అంటే ఎందుకు మరి ప్రైజ్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మా మున్సిపల్ సారు, ఆయన పేరు కూడా నాకు అప్పట్లో తెలియదు, ఆయన పేరు దేవుడి సారు, ఆయన అన్నారు, అమ్మ ఎక్కడి నుంచో వచ్చావు, మా మున్సిపాలిటీకి మంచి పేరు తెచ్చావు, మా కంగ్రాట్స్ అమ్మా అని ఆయన సెకండ్ తీసుకున్నాను. నాకు చాలా సంతోషమైంది. ఇలాంటివి ఈ ఇప్పుడు వచ్చిన అవార్డు కన్నా నా సర్వీస్లో నాకు ఎన్నో అనుభూతులు, ఎంతోమంది అధికారులు నన్ను ప్రశంసించారు, అది నాకు చాలా సంతోషం అన్నమాట. తర్వాత ఈ అవార్డు మనం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాలు జరుపుకుంటున్నాం. మరి ఈ దినము మరి అక్షర క్రతువుకు మూల కారణమైనటువంటి ఉపాధ్యాయులను సత్కరించుకోవడం నిజంగా చాలా సందర్భోచితం. మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఏపీటీఎఫ్కు నా ప్రత్యేక అభినందనలు. మరి ముఖ్యంగా ఈరోజు 9 మంది ఉపాధ్యాయులు ఇక్కడ ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాన్ని పొందడం చాలా సంతోషం. మరి సంతోషమైన పూలదండ వేసినటువంటి అలంకరించినటువంటి వాళ్ళకు మాత్రం చాలా భారమే. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా చాలా గొప్పవాడే, ఉత్తముడే. ఎందుకంటే మనిషిని మనిషిగా తీర్చిదిద్దే ఒక ఉపాధ్యాయ వృత్తిలోకి మనం రావడమే మన గొప్పతనం అన్నమాట. స్థానిక శ్రీనివాస్ సెంటర్లోని 7 హిల్స్ హాస్పిటల్ నందు ఆదివారం ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి హైదరాబాద్కు చెందిన ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు, న్యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరో వైద్యులు, ఆర్థో, జనరల్ ఫిజిషియన్ తదితర విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ వైద్యులు మాట్లాడుతూ ఆదివారం 7 హిల్స్ హాస్పిటల్ నందు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇందులో ముఖ్యంగా హైదరాబాద్, కర్నూలు, నంద్యాలకు చెందిన వైద్యులు అందుబాటులో ఉంటారని, ఈరోజు ఉచితంగా బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధి సంబంధిత మరియు డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు, పక్షవాతం, నరాల సంబంధిత మెడనొప్పులకు, మోకాల్లో కీళ్ల మార్పిడి, శస్త్రచికిత్స, ఆర్థోస్కోపిక్ సర్జరీలు మొదలగు వాటికి ప్రత్యేకంగా చూడబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధీర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, జయబాబు రెడ్డి, పవన్ రెడ్డి తదితరులు వైద్యులు పాల్గొన్నారు. 7 హిల్స్ హాస్పిటల్ పెట్టి 3 సంవత్సరాలైన సందర్భంగా ఉచిత సూపర్ స్పెషాలిటీ మెగా క్యాంప్ పార్టిసిపేట్ కండక్ట్ చేశాము. కండక్ట్ చేసి అందరికీ మెడిసిన్స్ అందరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ముఖ్యంగా క్యాంప్ ఉద్దేశం ఏంటంటే అయినా సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్ అనేది దొరుకుతుంది. మా హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్, యూరాలజిస్ట్ 24 అవర్స్ అవైలబిలిటీ ఉంటాడు, ఆర్థోపెడిషియన్ 24 అవర్స్ ఉంటాడు, జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ సర్వీసెస్, మనకు ఐసీయూలో కూడా వెంటిలేటర్స్ అన్నీ ఉన్నాయండి. మేము కొత్తగా ఆర్థోపెడిక్ విభాగంలో అయితే కన్నా టోటల్నీ రీప్లేస్మెంట్ 99,000 స్టార్ట్ చేశామండి. అది కూడా 3 ఇయర్స్ కంప్లీట్ అయినందువల్ల ఈ స్కీమ్ స్టార్ట్ చేసినాము. ఈ స్కీమ్ మేము ఒక 50-50 మోకాళ్ళ చిప్పలు మార్పిడి చేసిన వరకు కంటిన్యూ చేస్తాము. 100 మోకాళ్ళ చిప్పలు చేసిన సందర్భంగా ఈ స్కీమ్ స్టార్ట్ చేసింది. హాస్పిటల్స్లో అయితే కన్నా యూరాలజీ డాక్టర్ని ఒక 24 అవర్స్ సర్వీస్ ప్రొవైడ్ చేసేసి అన్ని ఎక్విప్మెంట్ పెట్టి ఆరోగ్యశ్రీ కూడా అప్లై చేసాము. 3 ఇయర్స్ సందర్భంగా ప్లస్ 100 మోకాళ్ళ చిప్పు ఆపరేషన్ మార్చిన సందర్భంగా ఈరోజు లేటెస్ట్గా యూరాలజీ బ్రాంచ్ కూడా స్టార్ట్ చేసాము. ఫుల్ టైమ్ యూరాలజిస్ట్గా 24 అవర్స్ అందుబాటులో మన 7 హిల్స్ హాస్పిటల్ నందు సర్వీస్ చేస్తారు. అట్ సేమ్ టైము 99,000 ఒక 50 మోకాళ్ళ చిప్పు మార్చాలనే ఉద్దేశంతో అతి తక్కువ ఖర్చుతో ఇన్క్లూడింగ్ డాక్టర్ ఫీజ్, ఇంప్లాంట్, మెడిసిను, అనస్థీషియా ఫీజు అన్నీ కలిపి 79,000కి అది ఇంపోర్టెడ్ ఇంప్లాంట్తో కలిపి చేస్తున్నాము. 5 డేస్ స్టే, ఇంత తక్కువగా
ఎక్కువగా అంటే అతి తక్కువ ధరతో చేస్తున్నాం. ఈ సేవలను మన నంద్యాల చుట్టుపక్కల ప్రజలు వినియోగించగలుగుతుందిగా కోరుచున్నాం. ముఖ్యంగా కిడ్నీ సంబంధించిన రోగాలు, ప్రోస్టేట్ గ్రంథి సంబంధించిన రోగాలు, కిడ్నీలో రాళ్ళు, ఒంటికి మూత్రానికి సంబంధించిన ఇబ్బందులు, మూత్రకోశ ఇబ్బందులు, మంట కానీ రాళ్ళు పడ్డం కానీ, మూత్రంలో రక్తం పడ్డం కానీ, ఒళ్ళకు సమస్యలు ఏమున్నా కానీ పరీక్షలు చేసి వైద్యం అది చేయకూడదు. స్థానిక శ్రీనివాస్ సెంటర్ నందు కరీం అనే 20 సంవత్సరాల యువకుడిని వరుసకు బావ అయిన అలీ దగ్గర ఆ కరీం గతంలో 6,000 రూపాయలు అప్పు తీసుకోవటం జరిగిందని, ఎన్ని రోజులైనా తిరిగి ఇవ్వకపోవటంతో ఈరోజు ప్రతాప్ థియేటర్ వద్ద ఒకరినొకరు గొడవపడి కరీంపై అలీ కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా 1 టౌన్ సీఐ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఆదివారం సాయంత్రం ప్రతాప్ థియేటర్ వద్ద అలీ అనే వ్యక్తి కరీంపై 6,000 రూపాయలు అప్పు తీసుకొని ఇవ్వడం లేదని, ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకుండా తిరుగుతున్నాడని, వరుసకు బావమర్ది అయిన కరీంపై బావ అలీ కత్తితో దాడి చేయడం జరిగిందని, గాయపడిన అలీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలియజేశారు. దాడి చేసిన కరీంని అరెస్టు చేసి విచారిస్తున్నామన్నారు. వాడు మాట మాటకు పెరిగిపోయి కొడలు సంఘాలు నరకడానికి నరిగినాడు. నరిగితే కుడి చేయికి, బుధానికి, ఎడమ చేయికి బలమైన దెబ్బలు తగిలినాయి. కేసు విచారణ చేస్తాడు. అలా బావది అంటే బావ అన్న దగ్గర 15,000 తీసుకున్నాడట. 9,000 కట్టాడు, 6,000 కట్టాడు. 10 రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేక పని వ్యాపారం చేయడం లేదు. ఆ డబ్బులు కట్టడం కడతావా లేదా అని పిలిపించుకొని మాట్లాడేటప్పుడు వాళ్ళ బావ అన్న మౌలి, వాళ్ళ బావ తమ్ముడు బాబుబలి నడిచారు. మా బావకి 15, మా బావ అలా అన్నట్టుగా 15,000 ఫైనాన్స్ తీసుకున్నా నేను. తీసుకున్నా, వ్యాపారం చేసి కట్టినా, ఇంకా 6,000 ఇవ్వాలి. 6,000 కాదు, నేను పని చేయకుండా మానేసిన, ఇంకా వ్యాపారం చేయకుండా అనుకొని, ఇప్పుడు నేను ఏం చేసిన, 10 రోజులు అయింది నేను ఎంత అమ్మో, 10 రోజులు అయింది నేను ఇవ్వకుండా. ఏం చేసిన, ఇస్తానని టైం అడగడానికి వచ్చిన, ఇస్తానని టైం అడగడానికి వచ్చిన, ఇస్తానా అబ్బా ఇట్లా నాకు పరిస్థితి బాగలేదు, నేను మళ్ళీ ఆగాల, 6,000 ఇవ్వాలని ఇచ్చేస్తాను, డబ్బులు నాకు ఏం లేదు, సరేలే అని నేను చెప్పిన వాళ్ళ తమ్ముడు ఏమైందో ఏం లేదు నాకు తెలియదు. వాళ్ళ తమ్ముడు గొడవ తీసుకొని అదే కొబ్బరికాయలు అది నరుకుతారు కదా అది గొడవలు, దాంతో వేసుకుంటున్నాను. నా పేరు కరీం అని, నాకు పుట్టినవాడు మొహమ్మద్ అలీ, అలీ మొహమ్మద్ అలీ. ఏమంటే 6,000 గురించి మా బావ వాడంటే పగ సార్ వాడి మీద ముందు నుంచి, మా చెల్లెలకి కొడుతుంటాడు మా బావ, షార్ట్ ఇష్యూ సార్ మొత్తం సైగో వాడి మీద. ఆల్రెడీ కేసు కూడా బుక్ చేయించినాం సార్ నందికొట్టూరులో, ఇలా టార్చర్ చేస్తున్నారని అదే బాధ అదే పగ పెట్టుకొని మా నన్ను లేకుంటే మా తమ్ముడికి ఏదో చేయాలని నేను కనిపించలేదు సార్. మా తమ్ముడు ఊరు నుంచి వచ్చినాడు, ఈరోజు వచ్చినాడు కాబట్టి ఈరోజే పిలిపించి ఇట్లా చేయించినాడు సార్, మాట్లాడదామని పిలిపించి చంపేయాలని వాళ్ళ తమ్ముడు, వీడు మా బావగాడు ఇద్దరు ప్లాన్ చేసినారు సార్. మా బావగాడు వాళ్ళ తమ్ముడు ఎట్లా చేసినాడు సార్? మా బావ పేరు షేక్ హుషేన్, మా బావ తమ్ముడి పేరు షేక్ అలీ. వాళ్ళు వాళ్ళు ములాన్పట్టిలో ఉంటారు సార్. వాళ్ళు మాది గుర్పాడిగడ సార్, గుడిపాకుతో చంపేయాలని సీసీ కెమెరా ఫోటేజ్ ఉంది కదా సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో గాయత్రి దేవాలయంలో గాయత్రి మందిర వసతి గృహం ప్రారంభం. డిఎస్పీ కార్యాలయం నందు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించిన డిఎస్పీ చిదానంద రెడ్డి. నెహ్రూ నగర్ కేసీ కెనాల్ కాలువలో 55 సంవత్సరాల వృద్ధాలి మృతదేహం లభ్యం, ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించిన పోలీసులు. రామకృష్ణ వివేకానంద ఆడిటోరియం నందు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించిన ఏపీటీఎఫ్ నాయకులు. సెవెన్ హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ పూజ బ్రహ్మానంద రెడ్డి. శ్రీనివాస్ సెంటర్లో బావ బామ్మర్దిపై కత్తితో దాడి. ఈ
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.